గుడ్ హెల్త్ ఇవ్వండి అడిగి పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సండే స్కూల్ మంచిగా చేపించండి సయ, కరోనా తగ్గించండి సయ, ఏసునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు సుచై సుహాన. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ నిమ్మక్క. ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. చాలా చక్కని ప్రార్థన చేస్తున్నాను సుజయ్ అండ్ అక్క కూడా. సుహాన సుహాన. సో ప్రారంభ ప్రార్థన చేసేసుకుందాం. ప్రారంభ ప్రార్థన కంటే మీరు ఏం చేయాలి? చేతులు జోడించాలి, మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, రెడీగా ఉండాలి. మన మధ్యలో రాజీ అక్క ఉన్నారు ప్రారంభ ప్రార్థన చేయడానికి. మరి ఓవర్ టు రాజీ అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామక్క, నిమ్మక్క, బెనిత్ మినీ ప్రజలందరికి ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడ తండ్రి, గనుడ, పూజ్యుడ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ సన్ని తోడుగా ఉంచి నాకు మా అందరికి సమయాన్ని దయచేసావు, ఈ అవకాశాన్ని ఇచ్చావు. నీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆయన ఇంకా ఎవరైతే బిడ్డలు జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో, టీచర్స్ కానీ పిల్లలు కానీ అందరినీ ఏ నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా త్వరగా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ఈ రోజు నాయన నాతో బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రభా, మీరుగా అయ్యా నేను మారడానికి ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేయడానికి నాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డకి విని బుద్ధిని మాట్లాడిన ఆయన గ్రహించుకునే ఆత్మని దయచేయండి అయ్యా. చాలా చక్కగా వినే మనసుని దయచేయండి ప్రభా. కృప చూయించండి అయ్యా. బిడ్డల అవసరాలు అక్కడ మీరుగా తీర్చమని అయ్యా నాయన జాయ్ గురించి ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ అగ్నికంచన తన చుట్టూ తన కుటుంబం చుట్టూ వేసి మీ కార్యాలు జరిగించుకోమని అయ్యా. తప్పులు ఉంటే మన్నించమని, చిన్ని మన వాళ్ళు మీ పాదాల చెంతకి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. పిల్లలు ప్రైజ్ లార్డ్. పిల్లలు లేదు, అందరు కూడా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. కొంతమంది అయితే అలానే కూర్చున్నారు. అక్క ఇవాళ యాక్షన్ సాంగ్ వద్దక్క, నేను కూడా కూర్చుంటాను. మానద్దామా మినీ అక్క? అక్క మానద్దామా యాక్షన్ సాంగ్స్? మానద్దామా? మన వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. అవునా? చర్చెస్ లో బుక్ పట్టుకొని కూర్చొని అలా పాడతారు, నిద్రపోతా ఉంటారు, మధ్యలో పక్కలతో మాట్లాడుతూ ఉంటారు. అలా చేసేద్దాం కదా పిల్లలు. మరి మీ వీడియోస్ ఆన్ చేసేసుకోండి అన్న. అందరు కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. వచ్చేది మీ పొజిషన్ కి, మరి యాక్షన్ సాంగ్ చేయడానికి వచ్చిన పొజిషన్స్ వచ్చేసేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇంకా కొంతమంది వీడియోస్ ఆన్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఓకే, స్టార్ట్ చేసేసుకుందాం. మరి చేద్దామా? ఎస్. ఓకే, మనం ఏదైనా యాక్షన్ సాంగ్ చేస్తున్నప్పుడు కానీ మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కాబట్టి దేవుని మహిమపరచడానికి మనకి ఏ సిగ్గు వద్దు, ఏ భయము లేదు, ఏ తెగులు లేదు కదా. ఎస్. ఓకే, మరి వచ్చేసాన్ని దేవుని మహిమపరచేద్దాం. సృష్టిక్రమం
సృష్టిక్రమం సృష్టిక్రమం సృష్టిక్రమం సృష్టిక్రమం జాయ్ ఎవర్రా మీకు బాగాలేదని చెప్పింది పిల్లలు పిల్లలు చూసారా రూత్ అండ్ జాయ్ ఎంత థ్రిల్లింగ్ అంత హ్యాపీగా చేశారు ఎక్సలెంట్ ఈసారి వీళ్ళకన్నా ఎవరన్నా బాగా చేయగలరేమో చూద్దాం ఓకే మిన్నీ ఎక్సలెంట్ గా చేశారు నాన్న అందరు కూడా ఎక్సలెంట్ గా చేశారు రూత్ అండ్ జాయ్ మిమ్మల్ని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఇంకోసారి చేద్దామా జాయ్ చేద్దామా ఓకే చేసేద్దాం పిల్లలు ఇంకోసారి వచ్చేయండి సృష్టిక్రమం 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 ఈ పాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి ఎవరు చెప్తారు ఎవరైనా ఒకరు అడ్మిట్ చేసుకుని చెప్పండి సృష్టి 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 అక్క సృష్టి సృష్టి
అన్మ్యూట్ అన్మ్యూట్ అడగా విన్న ఎంత చక్కగా అందరు చెప్తున్నారు, చాలా బాగుంది పిల్లలు, వెరీ గుడ్. ఈ పాట నుంచి మనము యేసు దేవుడు చేసిన సృష్టి క్రమాన్ని మనం అంతా కూడా చూసాం కదా. ఒకటో రోజు ఏంటిది, సెకండ్ డే ఏంటిది, థర్డ్ డే ఏంటి, ఫోర్త్ డే ఏంటి, ఫిఫ్త్ డే ఏంటి, సిక్స్త్ డే ఏంటి, సెవెంత్ డే ఏంటి, అన్ని చూసాం కదా. ఈ పాట నేర్చేసుకుంటే మనకి వచ్చేస్తుంది అవునా, మనం నేర్చుకుంటారా ఈ పాట? యాక్షన్ సాంగ్ నేర్చుకుంటూ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటను నేర్చుకుందాం పిల్లలు. అప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కూడా అన్ని బైబిల్ నాలెడ్జ్ అన్ని కూడా ఎదుగుతూ దేవుడి నుంచి ఎంత ఆత్మీయంగా బలపడతామో కదా. ఇష్టమైన బలపడడానికి ఆత్మీయంగా ఇష్టమైన బైబిల్ నాలెడ్జ్ తెచ్చుకోవడం చాలా ఇష్టం కదా మనందరికి అవునా. శాలమంత రాష్ట్ర అన్ని పాటలను మనం ఒక్కొక్క రోజు నేర్చుకుంటున్నాం మెల్లమెల్ల. ఓకేనా పిల్లలు, ఇంతకు ముందు మనం అన్ని పాటలు వింటూ ఉన్నాము, ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం నేర్చుకోవడానికి. ఓకే ఎస్ సూపర్ పిల్లలు, ఓవర్ టు ప్రజలక్క హోంవర్క్ చెక్. ఎస్ పిల్లలు మీ హోంవర్క్స్ రెడీయా? ఓకే మరి వచ్చేస్తున్నాం. రాజయ్యక్క రెడీ? ఓకే రాజయ్యక్క కూడా రెడీ అంట పిల్లలు. ఫాస్ట్ ఫాస్ట్ గా చక్కమని మెల్లగా తన మొత్తం క్లియర్ గా చూపించాలి. ఓకే ఫాస్ట్ గా వెళ్ళాలి, క్లియర్ గా ఉండాలి, క్లారిటీగా చూపించాలి. ఓకే అలంకృత ఆహ్లాదిత ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఓకే తల్లి, వెరీ గుడ్. ఫర్ దోస్ ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. ఫస్ట్ మోతి 6:10. వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అద్వితి అండ్ జోషి. వెరీ గుడ్. ఏ చేశారా నానా? గుడ్, వెరీ గుడ్, సూపర్ తల్లి, చక్కగా రాశారు, వెరీ గుడ్. చెప్పండి. వెరీ గుడ్ నాన్నా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. మీ బాబు ఎలా ఉన్నారు అద్వితి జోషి, బాగున్నారా? అక్క మళ్ళా వ్యాక్సిన్ అది మళ్ళా టెస్ట్ చేయించారు, మళ్ళా పాజిటివ్ వచ్చిందక్క. విల్ కంటిన్యూ ప్రేయింగ్ ఫర్ యువర్ బాబాయ్. ఓకే డోంట్ వరీ, గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ ఆశీష్, అవిజ్ఞ, శశాంక, శశాక. అవిజ్ఞ ఏది? ఓకే మీరు చూపించండి నాన్న. గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే గుడ్, గుడ్ తల్లి, గుడ్. అభిజ్ఞ చెప్తాం అక్క,
అన్నా వెరీ గుడ్ యాక్టివిటీ చేయలేదా ఓకే గుడ్ రేపటి నుంచి చేయండి ప్రైజ్ లాడ్ మా బాబు శ్రీ ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ వెరీ గుడ్ మా బాగా చేశారు సూపర్ బాగా చేశారు నాన్న ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఫస్ట్ తిమోతి 6:10 వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యు ప్రేయర్ పాయింట్స్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క ప్రేయర్ చేశారా నా దీది చేశాను అక్క మీ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి మీకు లైటింగ్ లేదు భానుశ్రీ భానుప్రకాష్ ఫోన్ బాగా సెట్ చేసుకోలేదు మీరు మీ ఫ్యాన్ కూడా అయ్యో మీ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది కనిపించకుండా పెట్టుకోండి రైట్ ఓకే మ్యామ్ రివర్స్ చెప్పేయండి ఇద్దరు కలిపి చెప్పారు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము మొదటి తిమోతి 6:10 వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న మీ కెమెరా సెట్ చేసుకోండి ఫైన్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ వాట్ మా ఎన్ యాక్టివిటీ ఉందా ఉందక్క వెరీ గుడ్ రా చక్కగా చేశారు ఎవరు చేశారు భానుశ్రీ చేశారు అవునా భానుప్రకాష్ ఓహో సూపర్ అయితే వండర్ఫుల్ వెరీ గుడ్ నాన్న యు డిడ్ హార్డ్ వర్క్ చాలా చక్కగా చేశారు బో ఎక్కడ ఉండకూడదు నాన్న ఓకే ఓకే చెప్పండి చెప్పండి ఓకే గుడ్ నాన్న యు ట్రైడ్ వెరీ వెల్ దేవుణ్ణి ప్రేమించాలి అక్క ఏ వస్తువుని ప్రేమించకూడదు అవునా సూపర్ భానుశ్రీ వాళ్ళకి హలో మా హీరో ఎప్పుడు హీరో కదా 1,00,000 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా చేశారు వండర్ఫుల్ అదికి ముందే హ్యాండ్ రైజ్ చేసేస్తున్నావు అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ లాడ్ సహానా వినిపించట్లేదు తల్లి నువ్వు చెప్పేది ప్రైజ్ లాడ్ తల్లి వెరీ గుడ్ గాడ్ చక్కగా చెప్పా ప్రైజ్ లాడ్ రోహిణి అన్మ్యూట్ చేసుకో తల్లి
అన్మ్యూట్ అవ్వట్లేదా? ప్రైజ్ ది లార్డ్. నాట్ సర్. వెరీ గుడ్ రా. ఓ సూపర్. చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ అక్క. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు కారణము. ఫస్ట్ మోతి 6:10. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రియాంశి ప్రైజ్ లార్డ్. ప్రియాంశి అన్మ్యూట్ చేసుకో తల్లి. God bless you, wonderful. Very good, Ra. The love of money is the root of all evil. First Timothy 6:10. Wow. Very good. Buji buji chetulu. Very nice. Super Tali. God bless you. ఆ డైరీకి ఒక అన్నం వచ్చింది నువ్వు పట్టుకునేసరికి. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రయత్న సూపర్ తల్లి. మెమరీ వాస్ అక్క. Very good. Excellent, Nana. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 Timothy 6:10. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. మా ప్రైజ్ ఇచ్చిరా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లాడ్ రెడీ చెప్తాలి. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. ప్రేయర్ చేసావా? వెరీ గుడ్. అందుకే అక్కడ చక్కగా రాశారంట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 Timothy 6:10. Wow, excellent Ali. Your thought is wow, excellent Nana. Super. Very very good Nana. Chal ba chesavara. God bless you. అక్కడి కావల్ అక్క. ఇది నీడల్ అక్క. చాలా బాగుందిరా. ఎవరు హెల్ప్ చేశారు? నేను మమ్మీ చేశాం అక్క. వెరీ గుడ్. సే థ్యాంక్స్ టు మమ్మీ. ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయ్. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. నిన్నటిదా? 3 డేస్ చక్కగా చేశారు నాన్న. వెరీ గుడ్. చాలా బాగా డ్రా చేశారు. బో జాయ్ చాలా బాగుంది. నువ్వే డ్రా చేసావా? అవునక్క. మమ్మీ వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తే దాని ఎలా అక్క.
బాగుంది తల్లి నాది డానియల్ అక్క వావ్ అక్క నా ఇల్లక్క చాలా బాగుంది నాన్న నాన్న మేరీ వచ్చాక అక్క చెప్పండి నాన్న వేచారిని నాన్న చాలా హార్డ్ వర్క్ చేశారు రా 3-4 డేస్ ఇది మొత్తం గాడ్ బ్లెస్ యు నిమ్మక్క 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 ప్రేయర్ చేశాక వీళ్ళ గురించి అప్పుడు మీరెంత బాగా నేను కూడా ఈరోజు వీడియో కాల్ చేశానక్క నిజంగా వాళ్ళు చక్కగా తీసేసుకుంటున్నారు హోంవర్క్ నిజంగా ఎంత బాగున్నారు మమ్మీ ఏం చెప్తే చేస్తున్నారు డాడీ ఏం చెప్తే చెప్తారు వెరీ గుడ్ చిన్న వయసు నుంచి కూడా మీరు సమూహలు వాళ్ళని చక్కగా ఎదుగుతున్నారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది కాక ఆమెన్ మరి ఎవరక్క ప్రయత్నిస్తున్నారు నిన్నే చేయమందాం అనుకున్నా నువ్వే వచ్చావు అవునా సరే పిల్లలు మా హీరో కొరకు నేను ప్రేర్ చేస్తా ఓకేనా జా ఎలా ఉంది అన్న నీకు గొంతు నొప్పి గొంతు నొప్పిగా ఉందా ఓకే ఓకే ప్రేర్ చేద్దాం అందరు కూడా ప్రేర్ చేద్దాం పిల్లలు మన చిన్ని తమ్ముడు చిన్ని చెల్లి గురించి సరేనా సకలాశీర్వాదానికి కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కల ఏని వందనములు స్తుతులు స్తోత్రములు ఎన్ని సార్లు మీ సన్నిధులకు మేము వచ్చినా మమ్మల్ని త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభా ఈ సమయంలో ప్రత్యేకం ఎన్నో సార్లు అనేక మంది కొరకు విజ్ఞాపనలు చేసినప్పుడు గొప్ప కార్యాలు మా బ్రతికల్లో చేస్తా ప్రభా ఈ సమయంలో జాయ్ అండ్ రూత్ గురించి మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ఆ కుటుంబంలో వచ్చిన తండ్రి యొక్క ఇబ్బంది నిమిత్తమే మీ సన్నిధికి వస్తున్న ఆపత్కాలంలో మాకు నమ్ముకున్నదగిన సహాయకుడవు నీవే తండ్రి నీవే తండ్రి ప్రభా అందు నిమిత్తమే మాకు వచ్చిన ఆపత్కాలం బట్టి తండ్రి ఆపదను బట్టి మీ సన్నిధికి మేము వచ్చి మొరపెట్టుకుంటున్నాం తండ్రి నిజంగా మొరపెట్టి వారికి మేము సమీపంగా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన వాడు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు జాయిన్ బట్టి నీకు స్తోత్రములు తండ్రి మరి తనకి ఏది సోకకుండా ప్రభా నీవే ముట్టి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యం దయచేయండి ప్రభా గొంతు నొప్పుల నుంచి విడుదల దయచే మనం ఇస్తున్నాం తండ్రి మరి ఇతరతమైనవి ఏమి లేకుండా కృప చూపించండి తండ్రి చక్కగా ఆహారం తినడానికి త్రాగడానికి ఇష్టము పుట్టించండి ప్రభా జ్వరం నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి రూతును బట్టి కూడా నీకు వందనములు తండ్రి ఆ విడుదల చక్కగా నెగిటివ్ ఉంచినందుకు నీకు స్తోత్రములు అయ్యా ఆ బిడ్డ తండ్రి అందరితో కలిసి ఉంటుండగా తండ్రి ప్రభా ఏది రాకుండా సహాయం చేయండి ప్రత్యేకమైన సన్నిధి నా బిడ్డకు తోడుగా ఉంచండి తండ్రి మమ్మీ డాడీని పట్టుకుని నీకు స్తోత్రములు అయ్యా మరి తండ్రి ఇలా తక్క తండ్రి ప్రభా ఎంతో సఫర్ అవుతుండగా ప్రభా నీ కృప నా బిడ్డకు తోడుగా ఉంచి తండ్రి ఆ దగ్గర నుంచి విడుదల దాయిత్యం అడుగుతున్నావు యేసు నామములో తండ్రి ప్రభా తండ్రి స్వస్థత శీఘ్రంగా లభించింది కనుక తండ్రి నీవే ఆ బిడ్డకు స్వస్థతను దయచేసి మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి కుటుంబం చుట్టూ నీకు రక్షణ కవచం అక్కడ ఉంచమని అడుగుతున్నాం తండ్రి నీ యొక్క సురక్షితమైన రెక్కనడల బిడ్డలను భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ 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 దేవుడి ఖచ్చితంగా స్వస్థత అందిస్తారు పిల్లలు గాడ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ బ్లెస్ యు రూత్ అండ్ జాయ్ మీ వర్క్ సూపర్ సూపర్ గా చేశారు నాన్న వెరీ గుడ్ సమూహాలతో ఎలాగైతే దేవుడు మాట్లాడాడో మీతో కూడా దేవుడు అలాగైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు మరి వింటారా మీరు ఆ స్వరాన్ని వింటారా మీ రూమ్ లో ఉన్నప్పుడు మీరు ఆ స్వరాన్ని వినాలి ఓకే గాడ్ బ్లెస్ యు థమ్స్ అప్ వెరీ గుడ్ సూపర్ తల్లి పిల్లలు మీకు విషయం తెలుసా ఇప్పుడు మీకు వాక్య మెమరీ వర్సెస్ అవి చూపిస్తున్నారు కదా రిషిత నిషిత ఓకే వీళ్ళు ఎంత మంచి పని చేశారంటే ఈరోజు వాళ్ళకి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మరలా తిరిగి వేరే అంటే తన ఫ్రెండ్స్ అయినటువంటి జయంత్ అండ్ సోనికాకి ఇచ్చేశారు ఎలా అంటే
నిన్న ప్రజ్వలక్కకి చెప్పారు కదా జయంత్ అండ్ సోనిక మేము వచ్చి పాట పాడతాం అక్క అంటే ప్రజ్వలక్క అంది ఎవరైతే వాళ్ళు టైంకి వచ్చేయాలి మీరు మాట చెప్తే కదా టైంకి వచ్చేయాలి అంది జస్ట్ మిస్ అయ్యారు జయంత్ అండ్ సోనిక ముందు రిషిత నిషిత వచ్చేసారు సో రాగానే వాళ్ళు చాలా యాంగ్జైటీగా అక్క మేము పాడతాం అక్క అంటే రూల్ ప్రకారం మరి ప్రజ్వలక్క వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఛాన్స్ ఇచ్చేసింది అయితే నేను వచ్చాను రేపటి నుంచి పెడతాం మీరు జయంత్ అండ్ సోనికకి ఇచ్చేద్దాం నిన్న చెప్పాం కదా అని అన్నాను నేను కానీ ప్రజ్వలక్క కరెక్ట్ అలా అంతే చెప్పేశామక్క అలాగే చేద్దామండి ఓకే అయితే ఈలోపు రిషిత నిషితకి చాలా బాధ అయిపోయింది అయ్యో ఏంటి అని వాళ్ళు బ్యాక్ స్టాప్ వేశారు పిల్లలు ఎంత వండర్ఫుల్ అంటే వాళ్ళకి వచ్చి గిఫ్ట్ వదిలేసుకున్నారు ఈ రోజు వాళ్ళకి వచ్చిన ఛాన్స్ వదిలేసుకున్నారు మనందరం ఒకటే కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్సలెంట్ గా వాళ్ళకి ఇచ్చిన టైం ని మళ్ళా జయంత్ అండ్ సోనికకి ఇచ్చేసారు చూసారా పిల్లలు ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదో నేను నిన్న చూపించాను కదా గిఫ్ట్స్ ఇవాళ కూడా ఇస్తాను అన్నాను అలాంటిది అయినా కూడా వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి ఇచ్చేసారు కాబట్టి ఎక్సలెంట్ 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 వీళ్ళకి మరొక్కసారి నిమ్మక్క క్లాప్స్ ఇస్తే రిషితకి నిషితకి నిజంగా అవే పెద్ద గిఫ్ట్స్ ఈ రోజు వాళ్ళకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1 last, plus, 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 plus,
వాళ్ళని తగ్గించుకొని పడవరు హెచ్చింపబడదురక్క. అందుకని తగ్గించుకొని వారికి ఇచ్చిన ఆపర్చునిటీని ఇచ్చేసారు కదా. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, సూపర్ సూపర్ గా ఉంది. నెక్స్ట్ టైం వాళ్ళు చూద్దాం. ఓకే మధ్యాహ్నం సోనిక, గాడ్ బ్లెస్ యూ, చక్కగా మీరు పాడాలి మరి. ఓకే రిక్షిక నిషిత, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్క ఏసఐ దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు అక్క. అతను ఏసఐ దగ్గరకు వచ్చి సద్బోధకుడా, నేను నిశిత, మీరు ఇలాంటివన్నీ కూడా మనకి ఇంకా వీడియోస్ మీరు పెట్టాల్సిందే సండే స్కూల్ గ్రూప్ లో. ఎందుకు అని అంటే 45 ఉన్నారు ఇప్పుడు. 45 లో మళ్ళీ ఒక్కొక్క సెల్ ఫోన్ లో ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళందరూ చూపించాలి కదా. ఓకేనా? అందుకే ఎవరి దగ్గర లెసన్ వినటం లేదు. మీరు చూపించేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా, మరి మిగతా పిల్లలందరూ కూడా అవ్వాలి కదా. ఓకేనా పిల్లలు, మీ అందరికీ కూడా ఇదే మాట. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, సూపర్ గా చేశారు బుక్, చాలా హార్డ్ వర్క్ చేశారు, వండర్ఫుల్. ఇవన్నీ వీడియోస్ తీసి చక్కగా గ్రూప్ లో పెట్టండి అక్క. మెమరీ వర్క్ చెప్తామక్క, చెప్పేయండి. 1 తిమోతి 6:10 పదవచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి 6:10 థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే నేను ఒక్క చిన్న మాట ఇంటరప్షన్ వస్తుంది. మార్నింగ్ ప్రజ్వల్ అక్క రోజు ఈవినింగ్ ఒక ప్రేయర్ టాపిక్ పెడుతుంది మనకి కదా. సండే స్కూల్ చిల్డ్రన్ ఒకటి పెడుతుంది, ఇంకొకటి ఏమో టీచర్స్ అండ్ పేరెంట్స్, అంటే పేరెంట్స్ కూడా అదే పాయింట్ చేస్తారు అని. సో మీ ఒక్కసారి మీ పిల్లలు మీరందరూ కూడా గమనించండి, మీ పేరెంట్స్ మార్నింగ్ 5:30 ఎవరన్నా లేస్తున్నారా? చెయ్యపోయినా నో ప్రాబ్లం, ఒక్కవేళ ఎవరన్నా చేస్తున్నారా? ఓకే రిషిత, నిషిత వాళ్ళ మమ్మీ లేస్తున్నారంట, ఇంకా ఎవరన్నా ఉన్నారు అలాగా? జయంత్ అండ్ సోనిక వాళ్ళ మమ్మీ, ఇంకా పిల్లలు అలాగే ఎవరైనా మమ్మీస్ లేస్తే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను వాళ్ళని కూడా యాడ్ చేసుకుని నేను పంపిస్తూ ఉంటా పర్సనల్ గా ప్రేయర్ పాయింట్ కూడా. శ్రేష్ట సంహిత వాళ్ళ మమ్మీ, అబ్బో చాలా మంది, బ్యూలా వాళ్ళ మమ్మీ చేస్తారు. అయితే ఒక్కసారి ప్రేయర్ చేస్తున్నట్టు అలాగే చిన్న ఒక ఇమోజీ గానీ అని పెట్టారు అనుకోండి పిల్లలు మాకు, ఓకే పేరెంట్స్ మేమేమనుకున్నామంటే ఆ పేరెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు కదా, ఇంకా దీనిలో సండే స్కూల్లో మానేసి పర్సనల్ గా పెట్టేసుకుందాం ఆ మెసేజ్ అనుకున్నాం. సో ఇప్పుడు అందుకే మిమ్మల్ని అడిగాను, కానీ మీలోంచి చాలా మంది పేరెంట్స్ ముందుకొచ్చి ప్రేయర్ చేస్తున్నారు, వెరీ గుడ్, ఎక్సలెంట్. అయితే మీరు చేస్తున్నారన్న విషయం మాకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటే కనుక ఇంకా బాగుంటది. ఓకే అయితే సండే స్కూల్ గ్రూప్ లోనే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా ప్రజ్వలక్క? Yes అక్క. మీ పేరెంట్స్ చేస్తున్నట్టు నాకు కూడా ఒక చిన్న మెసేజ్ పెడితే మీ గ్రూప్ పర్సనల్ గా కూడా నేను పంపిస్తూ ఉంటాను, రైట్ పిల్లలు? ఒకవేళ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చూసి చెయ్యొచ్చు, మార్నింగ్ 5:30 to 5:35, ఓన్లీ 5 మినిట్స్. ఓకే పిల్లలు.
ప్రైజ్ లార్డ్ నాన్న ప్రైజ్ లార్డ్ మీ పేరు మీ పేరు ఇంతకు ముందు ఇంతకు ముందు వచ్చేవాడు కదా అయ్యయ్యో ఎంత పని అయిపోయింది ఎన్ని రోజులు వాళ్ళ పేరు గుర్తొచ్చిన పేరు నెంబర్ వచ్చింది నొక్కింది ఓకే ఓకే మరి అర్థమైపోయింది కదా నంబర్ ఎలా నొక్కాలో ఏం చేయాలో రోజు వచ్చేస్తావు మరి ఓకే అయితే వచ్చినప్పుడు హ్యాండ్ రెస్ట్ చేస్తూ ఉండద్దు ఓకేనా డిస్టర్బెన్స్ అన్నమాట హ్యాండ్ రెస్ట్ చేస్తూ ఉంటే లో చేస్తున్నాం నువ్వు హ్యాండ్ రెస్ట్ చేస్తూనే వస్తున్నావు రైట్ గుడ్ బాయ్ కదా రేపటి నుంచి సండే స్కూల్ హోంవర్క్ చేస్తూ ఉండు ప్రే నోట్స్ పెట్టుకుంటూ ఉండు చూపిస్తూ ఉండు రైట్ గాడ్ బ్లెస్ యూ సాత్విక్ వెరీ గుడ్ సాత్విక్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న జోయల్ అండ్ జసన్ అన్మ్యూట్ ప్రైజ్ వెరీ గుడ్ మా అక్క మెమరీ వాష్ చేద్దాం అక్క వాయిస్ వినిపించట్లేదు అన్న అక్క మెమరీ వాష్ చేద్దాం అక్క వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి అన్న ఆఫ్టర్ టిమోటీ 6:10 ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ రోట్ of all kids is of evil evil very good nana maatattaru god bless you praise la praise la praise la praise la jayindan sonika వెరీ గుడ్ నాన్న చాలా బాగా డ్రా చేశారు చక్కగా నీట్ గా వీడియో తీసి పెట్టండి ఇప్పుడు ఫాస్ట్ గా చూపించండి పిల్లలు 5:30 లెసన్ కి ఇచ్చేయాలి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము మొదటి మూతి 6:10 గాడ్ బ్లెస్ యు గబా గబా చూపించాలి ఓకే సుహానా సుజయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క అమ్మో ఏంటి సండే స్కూల్ 2015 టు ఇంకేంటది ఓ 25 21 గుడ్ తల్లి బాడ్ డ్రా చేశారు వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది డేట్స్ అసలు ఏంటనుకుంటున్నారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh plus 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 సుజయ్ నువ్వు వెరీ గుడ్ మెమరీ వాష్ చెప్తాం అక్క చెప్పండి తల్లి ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ఆ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ ఫర్ విచ్ సమ్ హావ్ స్టేడ్ ఫ్రమ్ ద ఫేత్ ఆఫ్ దేర్ గ్రీడీనెస్ అండ్ ఫియర్స్ దెమ్ సెల్ఫ్ త్రూ విత్ మెనీ సారోస్ 1 Timothy 6:12 వెరీ గుడ్ తల్లి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు ప్రైజ్ ది లార్డ్ జ్యోతి అన్మ్యూట్ 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 చేసుకో ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము మొదటి తిమోతి 6:10 నువ్వు గ్రీష్మ వేరే వేరే కెమెరాలో ఉన్నారేంటి ఒకే ఇంట్లో ఉన్నా
అక్క నేను కొంచెం వేగంగా జాయిన్ అయ్యాను, లేట్ గా జాయిన్ అయ్యాను. అబ్బా ఏమైనా సాక సూపర్ ను. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ప్రైజ్ లార్డ్ మా సుమీద జోయిస్ అభిరూప్ జోసెఫ్. సూపర్ గుడ్. సూపర్ తల్లి. వెరీ ఇస్ అభిరూప్? ఓకే తల్లి. ఓకే అమ్మా గుడ్. చెప్తాను వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ మా షామన్ జర్మియా. నానమ్మ ఎలా ఉన్నారు? నానా బాగా ఉన్నారు అక్క. ఓకే ప్రేయర్ చేశారా తల్లి? ప్రేయర్ చేశారా? చేశాం అక్క. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ నానా, ఎక్స్లెంట్ బాగా చేశారు. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ సామ్ జాన్. రామన్ జర్మయ్య వీడియో తీసి గ్రూప్ లో పెట్టున్నానా? ఫైన్, yes, God bless you. గుడ్ నానా. నువ్వే చేసావా? మెమరీ వర్స్ చెప్తా నానా. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈవిల్. ఫస్ట్ మంటే సిక్స్టన్. గాడ్ బ్లెస్ యు సామ్, వెరీ గుడ్, వెల్ డన్. నెక్స్ట్ ప్రైస్ లాలక. ప్రైస్ లాట్ సుకీతి. ఓకే తల్లి. మెమరీ వర్క్ చెప్తాను అక్క. చెప్పమ్మా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమునకు కీడు, సమస్తమైన మూలమునకు కీడుల మూలము. ఒకటో తిమోతి 6:10. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పండి నానా, ఫాస్ట్. ఇద్దరు కలిపి ఒకసారి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మొదటి మూర్తి 6:10. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ గ్రీష్మాన్ ఖ్యాతి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది.
వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేశారు. నిద్ర వస్తుందా? సూపర్ తల్లి, గుడ్. ప్రైజ్ లా నాన్న. వావ్ సూపర్, నువ్వు కూడా చేసావా? వండర్ఫుల్. అక్క హెల్ప్ చేసిందా? వండర్ఫుల్ నాన్న, వెరీ 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 గుడ్. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేశారు. వండర్ఫుల్ అన్నా, చక్కగా అరేంజ్ చేశారు, గుడ్. చెప్పండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మొదటి తిమోతి 6:10. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రవీణ. ప్రైజ్ లార్డ్ పావని అక్క అండ్ ప్రవీణ. సూపర్ తల్లి, ప్రేయర్ చేసావా? ప్రైజ్ లార్డ్, మా వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. అక్క నాకు సరిగ్గా వినిపించట్లేదు అక్క, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్రవీణ వాయిస్ రాలేదు, బట్ ఫైన్. ఓకే నెక్స్ట్, ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి పిల్లలు. For the love of money is the root of evil. 1 Timothy 6:10. Very good, ma. God bless you. Praise Lord, Akka. Praise Lord, Ra. Testa Samhita. Prayano Chakka. Good. Homework, Akka. Homework, Akka. Kingdom of God. లోపల కనపడుతుందా? కనిపిస్తుందా తల్లి? మొబైల్ కక్క. వండర్ఫుల్, గుడ్. వావ్ సూపర్ నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి. For the love of money is the root of all kinds of evil. 1 Timothy 6:10. Praise the Lord, Akka. Praise the Lord, Ma. God bless you. Next. Banusri, Banu Prakash. Akka, lighting vachina. Praise the Lord, Ma. Nana, nana video tees petra, please. Inka chupichalu chala mandi unnaru WhatsApp. చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అబ్బా లైటింగ్ వస్తే మీరు మెరమెరా మెరిసిపోతున్నారు. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ మా. జాయిన్ లిల్లీ. గుడ్, వెరీ గుడ్ నానా. వెరీ గుడ్, వండర్ఫుల్ నానా, చాలా బాగా చేశారు ఇద్దరు. 2-2 చేశారా? వెరీ గుడ్, సూపర్. అక్కడ మేనేజర్స్ అండ్ ప్లేయర్ పాయింట్స్ చూస్తాం. ఓకే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 Timothy 6:10.
Praise the Lord. Praise the Lord, Akka. Wonderful, Nana. God bless you. Praise the Lord, Manny and Grace. Praise the Lord, Akka. వెరీ గుడ్ మా గాధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఫస్ట్ కిమోతి 6:10. ఎందుకనగా గాధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఫస్ట్ కిమోతి 6:10. ఓపెన్ నాన్న. గాడ్ బ్లెస్ యు అక్క. అక్క ఓకేనా? వీడియో తీసి పెట్టున్నానా? వీడియో చేసి పెట్టేయండి. ప్రైజ్ ది లార్డ్ మా షరోన్. వెరీ గుడ్. వండర్ఫుల్ తల్లి. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా నాన్న? రెండు నిమిషాలు ఉన్నాయి పిల్లలు, అందుకని పాచ చూపించండి. మీరే ఎవరైనా ఉన్నారా? బాగ్ ప్రైజ్ లార్డ్ మా సన్నీ అండ్ సోనీ. వెరీ గుడ్. చాలా బాగా చేశారు నాన్న. సమస్త కీడులకు మూలము. మొదటిది మొదటి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఫస్ట్ తిమోతి 6:10. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. సూపర్. ప్రైజ్ లార్డ్ చార్లెస్. నమరి వర్స్ అక్క. గుడ్. వెరీ గుడ్ నాన్న. ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్. ప్రేయర్ చేసావా? చేశానక్క. సూపర్. ఓకే, మెమరీ వర్స్ చెప్తున్నా. మెమరీ వర్స్ చెప్తాను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. 1 తిమోతి 6:10. వండర్ఫుల్ అన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. కల్పనక్క అండ్ ప్రణయ్. స్నేహిత్ ఓకే, నెక్స్ట్ నీ దగ్గరకు వస్తాను నాన్న. వెరీ గుడ్ ప్రణయ్. అన్మ్యూట్ చేసుకోలేదు నాన్న. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి 6:10. వెరీ గుడ్ నాన్న. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ మా సన్హిత అండ్ స్నేహిత్. వెరీ గుడ్. చాలా ప్రేయర్ చేశారు మీరు. వండర్ఫుల్ తల్లి. సూపర్. వెరీ గుడ్ నాన్న. సూపర్. మెమరీ వర్స్ చెప్తాం. చెప్పండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి 6:10. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరున్నారు పిల్లలు హోంవర్క్ చూపించడానికి? చరణ్, నీది అయిపోయిందా? ఎస్ అక్క. ఎవరు ఎవరున్నారు? అంతేనా పిల్లలు? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చమక ఏం చేయమంటారు? లెసన్ టైం అయిపోయింది. సాంగ్ నిమ్మక్క ఇంకా వీడియో ఆన్ చేయలేదు కాబట్టి పిల్లలు మనం వాడేసుకున్నాం టైం. నో ప్రాబ్లం. అక్క వీడియో ఆన్ చేశారు. అక్క చేస్తారు. అయ్యా అక్క కంటిన్యూ చేసుకోండి. వదిలిద్దా, వదలదు. అసలే మీటింగ్ అక్కడ. నిమ్మక్క లెసన్ తర్వాత చేయమంటారక్క? జయంత్ అండ్ సోనిక చూద్దాం. ఈరోజు మొత్తం త్యాగాల మీద త్యాగాలు ఏంటో నాకు అర్థం కాదు. జయంత్ సోనిక, యు ఆర్ సో బ్లెస్డ్. స్టార్ట్ గో జయంత్ సోనిక.
ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పాపాలను క్షమించును యేసు మహాదేవుడు పాపాలను క్షమించును యేసు మహాదేవుడు శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు మంచిని నేర్పించును యేసు మహాదేవుడు మంచిని నేర్పించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతుడు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త థ్యాంక్ యూ Excellent, Nana. God bless you. Wonderful. Chala baa paadaru. Super. Thank you, Akka. Nimma Akka, meer unmute cheskole. Akka, ikkada eyyo kanipistunnaya, Akka. Ayyoyyo, avunu kada, marchipoyanu. Aagana, Akka. Ding, ding, ding. Chillalu. Jayanthani Sonika-ki. Wonderful, Akka. Ivi rendu kuda pens. ఓకే ఇవి మీ కొరకే మీ పేర్లు రాసి పెట్టేస్తాను ఓకేనా జయంత్ అండ్ సోనిక సరే ఓకే పిల్లలు మన సమయానికి మనం వచ్చాం కదా మన లెసన్కి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన తీసుకున్నామా పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఒకసారి నీళ్ళు చేసేయండి పిల్లలు జయంతన్స్ అంటే చాలా చాలా బాగా పాడారు వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ ప్రార్థన సర్వోన్నతుడ మహోన్నతుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్క లేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు మమ్మల్ని ఆశీర్వదించారు మమ్మల్ని దీవించారు తండ్రి నీకు స్తోత్రములు మరి ఇప్పుడు మేము వాక్య భాగంలోకి మేము వెళ్తుండగా ప్రభా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడండి నీ నోటికి బూరుగా ఉంచి నీ సిలువ తాటను మరుగుపరచండి సమస్తము నీ పాదముల తట్టు పెట్టుకుంటున్నాం ఏ ఆటంకము లేకుండా చక్కగా వాక్యం శ్రద్ధగా వినగలిగే చెవులు మాకు దయచేయండి ప్రభా గ్రహింపగలిగే మనసు మాకు దయచేయండి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా నీ పాదముల తట్టు పెట్టుకుంటూ నన్ను నీ చేతులకు అప్పగించుకుంటు ఏసునామములు అడిగి వేడుక ఉంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ గట్టిగా చెప్తాం పిల్లలు ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఓకే పిల్లలు మరొకసారి ఈ రోజు మనం ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ యొక్క న్యూస్ మనం వినబోతున్నాం ఓకే అందరికి ప్రైజ్ పిల్లలు ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ నుంచి వచ్చేస్తున్నారు ఎవరంటే ఈ రోజు వార్తలు చదివే వాళ్ళు శ్రీమతి పి మెతిషల నిర్మలా మెతిషల ఓకే ఈ రోజు మనకి న్యూస్ లో ఏమున్నాయి అని అంటే నేను ప్రత్యేకమైన వార్తలు ఏమున్నాయి అని అంటే పిల్లలు మరి ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారాలు తెలియచేస్తున్నాము సండే స్కూల్ చిల్డ్రన్ క్లబ్ టీవీ ప్రేక్షకులకు అందరికి దేవుని నామంలో శుభాలు మేము తెలియచేస్తున్నాం ఈ రోజు వార్తలు కోవిడ్-19 కారణంగా ఏపీ తెలంగాణలో ఎగ్జామ్స్ చిన్నపిల్లల ఎగ్జామ్స్ నిలిపివేయడం అయినది పిల్లలు మీకు అందరికి సంతోషంగా ఉంది కదా అయితే కొంతమంది అన్నవారి కొంతమంది ఏమడుతున్నారు మాకు ఎగ్జామ్స్ జరిపించండి అని అడుగుతున్నారు కానీ చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఎగ్జామ్స్ ఆపాలని కోరుతా ఉన్నారు అయితే పిల్లలు మనకి మన మోషే వంటి నాయకుడైన ఇజ్రాయెల్ షాలెం ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు ఉన్నారు కదా ఆయన చెప్తా ఉన్నారు పిల్లల్ని ఉద్దేశించి పిల్లలు మీరు బయటికి అసలు వెళ్ళవద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు
అంటే షాలెం ఇజ్రాయెల్ అంకుల్ ఏం చెప్తున్నారు పిల్లలు మీకు అని అంటే ప్రతి రోజు కూడా మీ హ్యాండ్స్ మీరు శానిటైజ్ చేసుకోండి, మీరు మాస్క్ ధరించుకోండి, ఎక్కడికి వెళ్ళవద్దు, జాగ్రత్తగా ఉండండి, మీకు ఎలాంటి బలహీనత ఉన్నా మీరు వెంటనే చిన్న ఫోన్ కాల్ చేయండి, మేము అందరం ప్రయత్నం సిద్ధంగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లలు మీరు ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హలో హలో ఓకే శ్యామలా గారు, ఓకే ఓకే ఓకే. బ్రేకింగ్ న్యూస్, వన్ సెకండ్ లో వస్తాను, మీరు అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏ హార్ట్ బ్రేకింగ్? పిల్లలు మనకి ఎంత టెన్షన్ వస్తుంది కదా, ఏ బ్రేకింగ్ న్యూస్ మీద కలబో ఏంటో, అచ్చా బాబోయ్ న్యూస్ చదివే వాళ్ళని బట్టి కూడా మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటది అనమాట. ఓకే ఓకే అన్యూట్ చేద్దాం మిత్రులా గారిని. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే మాకు అందిన వార్త, మరి చాలా చాలా మరి ఇక్కడ ఈ యొక్క టీవీలో ఎల్డబ్ల్యూఎన్ పేజీలో ఏమొస్తాయనంటే బైబిల్ సంబంధమైన శుభ సమాచారాలు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఏం జరిగింది ఏంటి అన్ని కూడా తెలియపరచడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. అయితే మాకు ఇప్పుడే ఒక అందిన వార్త మీకు తెలియచెప్పాలనుకుంటున్నాం. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడుదో ఇది ఈ శుభవార్త, ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది, అది నేను ఇప్పుడే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను, మీరు చూడొచ్చు. అదిగో చూస్తా ఉండండి, మీకు కనిపిస్తా ఉంది కదా, మీకు కనిపిస్తా ఉంది కదా, మరి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా 465/424 BC సుశాంత్ కోర్టులో జరిగిన ఈ యొక్క న్యూస్ నేను మీకు తెలియడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇప్పుడే మాకు శ్యామలా మేడం గారు పంపించారు, అదేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇది ఇక సుశాంత్ కోట. ఈ సుశాంత్ కోట్ లో ఎవరున్నారో, అసలు ఏం జరిగిందో ఏంటో చూద్దాం. మాకు అందిన సమాచారంలో చాలా హడావుడిగా చాలా అలజడిగా ఉందని తెలియపరుస్తా ఉన్నారు. ఎందుకు అసలు అక్కడ అలజడి జరిగిందో ఏంటో మనం చూసేద్దాం. ఏంటి అక్కడ రాజుగారు, ఈ సుశాంత్ కోట్ లో రాజుగారు ఎవరు అనంటే అర్థహర్షస్త రాజుగా అక్కడ ఉంటా ఉన్నారు. అయితే అక్కడ ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే పైన అర్థహర్షస్త రాజుగారికి గిన్నె అందించేవాడుగా ఉన్నారు. ఎవరు ఆ గిన్నె అందించేవారు, గిన్నె అందించేవారు అంటే ఎవరు? హలో మేడం, హలో, మాకు అన్ని ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వాలి మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మరి ఏం చెప్తున్నారంటే ఈ గిన్నె అందించేవారు అని అంటే ఎవరు అని అంటే ఆ యొక్క రాజుగారికి ద్రాక్ష రసం గాని ఆహార పదార్థాలు గాని ఇచ్చినప్పుడు ఆయన వెంటనే ముందుగా చిన్నది ఇట్లాగా తీసుకొని ముందు ఆయన అది ఇలా టేస్ట్ చూసి అప్పుడు అది బాగుంటే అని అనకుండా ఉంటేనే ఆ రాజుగారికి ఆయన ఇవ్వాలన్నమాట. అట్లాగా ఈ ఆహార పదార్థాలని రాజుగారితో ఆయన ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి పేరేంటో మనం చూద్దాం. ఆయన ఎవరు అనంటే నెహెమ్యా. పిల్లలు మీకు అర్థమైందా, మన బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎవరు అనంటే నెహెమ్యా. ఈ నెహెమ్యా గారి గురించి మనకు ఒక మంచి శుభవార్త మనం వినబోతున్నాం. ఈ నెహెమ్యా గారు ఏం చేశారు ఏంటో చూద్దాం. ఈ నెహెమ్యా గారు హకల్యా కుమారుడు, ఈయన యూదుడైన నెహెమ్యా, యెరూషలేమునకు చెందినవాడు. ఈయన ఎవరంటే అర్థహర్షస్త రాజుగారికి గిన్నె అందించేవాడు. గిన్నె అందించేవాడు అంటే ఆయనకి ఇచ్చే ఆహార పదార్థాలను ఆయన ముందుగా తిని అప్పుడు అందులో విషపూరితమైనవి ఏమీ లేదు అని చెప్పి ఆ రాజుగారికి ఇచ్చేవాళ్ళు. అలాంటి వ్యక్తిగా ఉన్నారు ఎవరు అనంటే నెహెమ్యా గారు. ఎక్కడున్నారు ఈయన? యెరూషలేములో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు? సుశాంత్ కోట్లో ఆయన ఉన్నారు. చూడండి, ఇక్కడ యెరూషలేము ఉన్నది, ఇక్కడ సుశాంత్ కోట ఉంది. దానికి ఆయన యెరూషలేము లో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సుశాంత్ కోట్లోకి ఉన్నాడు. అక్కడ రాజుగారి దగ్గర ఆయన పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియా కూడా ఉంది, మనకి కనిపిస్తుంది మ్యాప్ లో. మీరు మ్యాప్ పాయింట్స్ అన్ని కూడా మీరు చక్కగా పట్టచ్చు. ఓకే,
ఈయన అలా ఉన్నప్పుడు ఒకసారి అక్కడికి వచ్చారు ఎవరంటే హనాని అనే అతను అక్కడికి వచ్చాడు. ఈయన యూదులు కొంతమంది అక్కడికి వచ్చి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే యెరూషలేము గురించి నీకు చింత లేదా, యెరూషలేములో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటే అక్కడ ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి, ఆ పట్టణం అంతా కూడా జరపట్టబడిపోయింది, అసలు ఎవరు లేరు అక్కడ, చాలా భయంకరమైన ఏడుపులు నిట్టూపులు నిందలు అన్ని ఉన్నాయి అక్కడ. మరి అక్కడ ఆ పరిస్థితులు అన్ని చూసి నీకు ఏం అనిపించట్లేదు అంటే, అయ్యో నాకు ఆ పరిస్థితులు ఏమి తెలియలేదు, ఇప్పుడు తెలిసింది నాకు, అయ్యో ఏం చేద్దాం అని చాలా, ఆ పట్టణం అంతా కూడా అగ్నితో కాల్చివేయబడింది అని చెప్పారు. ఎవరంటే యూదులైన హనాని గారు, ఆయన స్నేహితుడు ఆయనకి తెలియపరిచారు. అది ఎలాగా అంటే యెరూషలేము అంతా కూడా కాల్చివేయబడింది, ఆ ప్రాకారపు గోడలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ఈ యొక్క వార్తలన్నీ విన్నప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయి తన ఎంతో మనోవేదనతో ఏడ్చి దుఃఖంతో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశారు. ఆకాశ మందల ఈ దేవుని ఎత్త విజ్ఞాపన చేసుకుంటూ ఆయన గడిపారు చాలా రోజులు. అయితే ఈయన ఒక రోజు రాజుగారి దగ్గరికి ఆ గిన్నె పట్టుకుని వెళ్ళినప్పుడు రాజుగారు ఒక్కసారి ఆ మొహాన్ని అట్లా చూసి, ఏంటి ఏంటి రహిమ్య, ఏంటి నీ మొహంలో అంత బాధ కనిపి దుఃఖము కనిపిస్తుంది, ఏమైనా నీకు చెప్పు, నాకు నీకేమైనా వ్యాధి వచ్చిందా ఏమైంది అలానే సరికి నాకు ఎటువంటి వ్యాధి లేదు అని చెప్పేసి అట్లా మౌనంగా ఉండిపోయాడు. అయితే మనసులో ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఒక అద్భుతాన్ని ఇక్కడ నువ్వు చేయి, ఆ యొక్క యెరూషలేము ప్రాకారపు గోడల నిమిత్తం ఒక అద్భుతాన్ని నువ్వు చేయి ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రాజుగారు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది నీకు చెప్పు, నీ బాధ చెప్పు అంటే, మరి నీ హృదయం చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగిలి భయపడి రాజు ఎత్త చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం లేకపోవునా అని రాజుతో అన్నాడు. ఎందుకంటే తన యొక్క పితరులు ఉండు నివాస స్థలమైన యెరూషలేము పట్టణం పాడైపోయింది. పిల్లలు మీ అమ్మమ్మ నానమ్మ ఉండే ఆ స్థలాలు, మీరు తాతయ్య వాళ్ళు ఉండే ఆ ఊర్లు మీరు ఎప్పుడైనా చూసారా? ఆ విలేజ్ మేము ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా? అక్కడ ఉన్న పాత పడిపోయిన ఇల్లును మీరు చూసారా? ఆ ఇల్లు ఎలా ఉంది? మీరు ఇప్పుడు వెళ్ళటానికి నివాస యోగ్యకరమైనదిగా ఉందా లేదా? అయితే నెహెమ్యా గారు ఆలోచన చేస్తున్నారు, నా పితరులందరూ కూడా నివాసం ఉన్న ఆ పట్టణం ఏమైపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. బ్రేకింగ్ న్యూస్. అయితే ఇప్పుడు ఆ నెహెమ్యా గారు ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళారా లేదా? రాజుగారు ఆ నెహెమ్యా గారిని పంపించారా లేదా? అసలు ఏమైంది ఆ పిత్రులు, ఏమైంది అతని దుఃఖానికి కారణమైన చేర్చబడిందా లేదా, ఏమైంది రాజుగారు పంపించారా లేదా, మనం ఇప్పుడే కూడా ఇప్పుడే తెలుసుకుందాం. ఫోన్ చేద్దాం. హలో మేడం, శ్యామల మేడం. ఓకే, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, వెంట వెంటనే మాకు పంపిస్తే మేము అవన్నీ కూడా మేము చెప్పగలుగుతాం. ఓకే, మాకు ఇప్పుడే మరి న్యూస్ కూడా అందింది, పేపర్ పంపించారు, మేము ఇప్పుడే మేము చూసి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆ రాజుగారికి తన ఆ యొక్క సమస్యలు అన్ని కూడా చెప్పుకున్నాడు. ఆ రాజు నీకు ఏమి కావాలి అని అడిగాడు. అని అడిగినప్పుడు, మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాకారంలో కట్టబడడానికి నాకు కావాల్సిన అన్ని కూడా మీరు నాకు సహాయం చేయండి, నాకు అందించండి అని చెప్పేసి అతను మనవి చేసుకున్నాడు. అప్పుడు వెంటనే అక్కడ ఎవరు కూడా అడ్డు పెట్టకుండా ఉండాలని తాకీదుని కూడా ఆయన రాయించుకున్నాడు. మరి దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి రాజుగారు మంచి మేలుకరమైన విషయాలు నాకు చేసి అన్నింటిలో నాకు సహాయం చేసి తాకీదుగా అని అంటే అక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదని పత్రాలు రాయించుకొని మరి తీసుకొని వెళ్ళి ఆ పట్టణానికి ఆయన బయలుదేరాడు. ఎక్కడ నుంచి అంటే ఇక్కడ సుషాన్ కోట నుంచి యెరూషలేము పట్టణానికి ఆయన బయలుదేరాడు. చూడండి ఎంత దూరం ఉందో, అంత దూర ప్రయాణము. ఆయన గుర్రపు రౌతులను కూడా పంపించాడు. మరి చెక్క సామాన్లు అన్ని కూడా ఆ యొక్క ప్రాకారాలు నిర్మించడానికి ఏమైతే కావాల్సినదో అవన్నీ కూడా ఆయన పంపించారు. అవన్నీ తీసుకొని నెహెమ్యా గారు అక్కడికి వెళ్ళారు. ఏమైందో చూద్దాం. అక్కడికి మరి చాలా మంది ప్రజలు కూడా ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని ఆ యొక్క యెరూషలేము కోట గోడల్ని కట్టడానికి చాలా మంది బయలుదేరారు. వెళ్ళినప్పుడు అక్కడికి అందరికి చెప్తున్నారు, దేవాతి దేవుడు నిర్మించిన ఈ పట్టణము, ఇక్కడ దేవుని పిల్లలు దేవుని ప్రజలు ఉన్న వీళ్ళందరూ కూడా మన నశించిపోతున్నారు, వాళ్ళ సొంత గృహాల్లో వాళ్ళు నివాసం ఉండలేకపోతున్నారు, మరి ప్రాకారాలన్నీ కూలిపోయినాయి, మనం ఏం చేద్దాం, దేవుడు చెప్తున్నాడు రండి మరలా మనం కడదాం రండి అని ఈ యొక్క నెహెమ్యా గారు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ బలము తెచ్చుకొని ఒకరికొకరు పాలించడానికి ముందుకు వచ్చారు. కొంతమంది వ్యతిరేకులు కూడా అక్కడికి వచ్చేసారు.
చాలా మంది వ్యతిరేకులు అక్కడికి వచ్చారు. అయితే యెరూషలేం పట్టణానికి వారి చాలా నెహెమ్యా గారు సుషాంత్ కోట్ నుంచి యెరూషలేం పట్టణానికి వచ్చారు. యెరూషలేం పట్టణం నుంచి ఆ యొక్క ప్రాకారాలన్నీ కట్టాలని ప్రజలందరికీ తెలియపరిచారు. అయితే అక్కడ చాలా చాలా వ్యతిరేకత మధ్యలో ఆయన ఆ యొక్క ప్రాకారాలకు గోడలు కట్టారా కట్టలేదా, ఈ వ్యతిరేకత ఎలాంటి స్థితిలో ఉంది, ప్రజలంతా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడే మనం చూద్దాం ఎలా ఉందా, స్థితిగతం ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రాకారం కూడా నిర్మిస్తా ఉన్నారు. అయితే అక్కడ కొంతమంది వ్యతిరేకత కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సన్బలట్టు టోబియా అనే వీళ్ళిద్దరు కూడా మరి గేషేము. వీళ్ళు ఇంకా కొంతమంది అక్కడ హేళన చేస్తూ వీళ్ళు కట్టి గోడలు ఒక నక్క దాని మీద ఎగిరితే చాలు అది పడిపోతే ఎంత బలహీనంగా వీళ్ళు కడుతున్నారు అని హేళన చేస్తా ఉన్నారు, వాళ్ళని కట్టలేకుండా చేస్తా ఉన్నారు. అయితే నెహెమ్యా గారు మంచి ప్లాన్ వేశారు. ఆ యొక్క ప్రాకారపు గోడల చుట్టూ ఎవరైతే ఉన్నారో నివాసాల్లో వాళ్ళందరూ వారికి ఎదురుగున్న ఆ గుమ్మాలను లేవనెత్తండి, ఆ గోడలను మీరు కట్టండి, ఎవరైనా మీ వద్దకు వస్తే వాళ్ళని ఎదిరించండి అని వాళ్ళ చేతిలో ఆయుధాలను పెట్టారు. కొంతమంది మరి ఇక ప్రాకారాలను కడతా ఉన్నారు, కొంతమంది యుద్ధానికి సన్నద్ధులు రెడీగా ఉన్నారు, కొంతమంది బూరలు ఊతా ఉన్నారు. ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితి ఉందో అక్కడ బూరల శబ్దం వినిపించినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవాలని చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనిచ్చున్నాము, ఎరుశ్లేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైన జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చి అక్కడందరూ కూడా ఎదురు ఆటంకాలు చాలా వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏ భాగము లేదు, ఎటువంటి స్వతంత్రం మీకు ఇక్కడ లేదు, మా దేవుడు మా స్థలం అని చెప్పేసి ఆ యొక్క నెహెమ్యా గారు వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఆ ప్రాకారాలు గోడలు వాళ్ళని ఎదిరించి వాళ్ళు కట్టా ఉన్నారు. ఆ చూసారు కదా ఈ యొక్క మరి ఈ యొక్క ఎరుశ్లేము ప్రాకారపు గోడలు, ఈ యొక్క మందిరము, ఈ మందిరం అంతా కడతా ఉన్నది. అన్ని ఒక్కొక్క గుమ్మం ఉంది, పెంట గుమ్మం అని, లోయ గుమ్మం అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ గుమ్మాలన్నీ కూడా ఈ యొక్క స్థలాల్లో ఉన్నారు కదా చాలా మంది. వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఎదురుగా ఎవరైతే ఏ గుమ్మం అవుతుందో ఆ గుమ్మాన్ని ఆ కుటుంబాల వారీగా వాళ్ళు వచ్చి కట్టేశారు. ఎన్ని అంటే వాళ్ళందరూ చాలా చాలా ఫాస్ట్ గా నిద్రహారాలు మానేసి ఓన్లీ బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే వెళ్ళి వచ్చేవాళ్ళు. మరి ఆహారం తిన్నారో తినలేదు ఏం చేశారో తెలియదు, అంత బలంగా దేవుని కొరకు వాళ్ళు ఈ యొక్క ప్రాకారాలు వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ మందిరాన్ని వాళ్ళు నిర్మించడం జరిగింది. కాలిపోయిన ప్రాకారాలను వాళ్ళు నిర్మించారు. అయితే ఇక్కడ ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందిని దేవుని యొక్క విజ్ఞాపన చేసి ఇక్కడ నెహెమ్యా గారి గురించి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక దుఃఖ దినం మనకైనా శ్రమలు వచ్చినప్పుడు ఆకాశమందు దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప విజ్ఞా మనకి ఆ సహాయం చేయగలిగే దేవుడు. రాజు ఏమి కావాల్సిన మనవి చేయించున్నాను అడుగా నేను ఆకాశమందు దేవుని ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడలా నీ పితరుల సమాధం ఉండు పట్టణం తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకుంటున్నాను, నా పితరుల సమాధులు. మరి నిజమే కదా, మనం పుట్టిన ఊరని మనం చెప్పుకుంటాం కదా, ఆ ఊరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా, ఆ ఊర్లో స్థితిగతులు మీరు ఎప్పుడైనా చూసారా, ఆలోచన చేద్దాం. ఈ నెహెమ్యా వాళ్ళ పితరుల పితరులు అమ్మమ్మ 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 ఎప్పుడెప్పుడు వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయారు, ఆ ప్రాకారపు గోడలు కాలిపోయినాయి, కూలిపోయినాయి, పగలగొట్టబడింది, దోచుకోబడింది అది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నది ఆ పట్టణానికి మేము వెళ్ళాలి అని అంటున్నాడు. అయితే అతను ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన శక్తి ఏంటి అంటే నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకుంటున్నాము అని చెప్తా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 2:20 ఎట్లాగంటే ఆయనే మాకు సహాయం చేసే దేవుడు అని ఈ నెహెమ్యా గారు చెప్తున్నారు. నిజంగా మంచి మాటలు మాకు తెలియపరిచారండి మీరు ఈ రోజు. మా పిల్లలందరికీ కూడా చాలా సంతోషం. ఓకే, అయితే పిల్లలు మరి ఈ రోజు యొక్క ఈ నెహెమ్యా గారి ద్వారా ఎన్ని రోజులు ఈయన 52 దినాల్లో ఈ యొక్క ప్రాకారపు గోడలు మందిరాన్ని ఆయన నిర్మించారు. నిజంగా అది సామాన్యమైన విషయమేనా, 52 రోజుల్లో అంత పెద్ద ప్రాకారాన్ని ఎలా నిర్మించగలిగారు? మరి ప్రజల్లో చాలా కలకలం రేగింది, చాలా మంది వ్యతిరేకత మధ్యలో వీళ్ళ యొక్క మందిరాల్ని, ఈ యొక్క ప్రాకారపు గోడల్ని ఆ నెహెమ్యా గారు వారందరూ కలిసి హనని వీళ్ళందరూ కలిసి ఆ యొక్క నిర్మాణము
జరిగించారు. హనన్య కూడా వారితో ఉన్నాడు. ఆయన చాలా ఇష్టడైన వాడు, మరి బలవంతుడు, ఆయన దేవునికి ఇష్టడుగా ఉండి పని చేయగలిగాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళ దేవుని కొరకు పోరాడి అక్కడ మరి నిలబట్టగలిగారు. మరి ఈ రోజు ఈ న్యూస్ లో మేము మీకేం తెలియపరుస్తున్నాం, LWNKGPL ఈ యొక్క సమాచారం ఏంటి అనంటే, ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ దేశ ప్రాంత వాసులందరూ కూడా, మరి ఎంత సుశాన్ కోట్ లో ఉన్న నెహిమ్య గారు ఆ విషయాన్ని తెలుసుకుని ఎంత కన్నీటితో దుఃఖంతో ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళినప్పుడు రాజుగారు కూడా ఎంతో సహాయం చేసి పంపించారు. దేవుని శక్తితో ఆ ప్రాకారపు గోడలు కట్టినట్లుగా మనం తెలియపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ కలుసుకుందాం. అయితే ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తములు కూర్చకాలేదు. కాబట్టి మరి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. మనం ప్రార్థన ఒకటి, మన మూడు అంశాలు ఉన్నాయి. ఏంటి మూడు అంశాలు? ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు ప్రార్థన. ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్లు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు పిల్లలు. అయితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ పాపము దోషము ఉంటే నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరదు కనుక వెంటనే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి, మోకరించాలి. నువ్వు ఒప్పుకోవాలి పాపాన్ని. నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నెహెమ్య గారు కూడా అక్కడ ఒప్పుకున్నారు, తన పితరుల పాపాలని, అందరి పాపాలను ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థనలు చేశాడు. తెల్లవారులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూగా ఆయన ప్రార్థన చేశాడు. ఎరుసలేం పట్టణానికి వెళ్ళాడు, అందరితో సహకారంతో అక్కడ పట్టణాన్ని నిర్మించగలిగాడు. మా దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు మీరు ప్రార్థన చేయడానికి ఇష్టంగా ఉన్నారు? ఓకే, ఈ రోజు LWNKGP యొక్క ప్రేక్షకులకు మేము అందరం తెలియపరిచేది ఏంటి అనంటే, ఈ యొక్క ఈ న్యూస్ ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనకు మాత్రం మనం ఏం చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేయాలనేది ఒకటి నేర్చుకున్నాము. 52 రోజుల్లో మరి ఆ యొక్క ప్రాకారపు గోడలన్నీ కూడా వాళ్ళు నిర్మించగలిగారు. ఒక ఇల్లు మనం కట్టాలంటే ఎన్ని దినాలు పడుతుంది? ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఒక్కొక్కరు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కట్టిన వాళ్ళని కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ రోజు యెరూషలేము ప్రాకారపు గోడలు 52 రోజుల్లో వాళ్ళందరూ కూడా నిర్మించగలిగారంటది కేవలం దేవుని యొక్క మహాకృప. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. ఇంతవరకు మీకు తెలియపరిచిన వాళ్ళు శ్రీమతి పి నిర్మలా మేకుచల. థ్యాంక్ యూ. పిల్లలు ఏమి న్యూస్ ఉంది? LWKGT ఇంత న్యూస్ చెప్తుందా? వండర్ఫుల్. అయితే నిమ్మక్కకి అస్సలు ఆరోగ్యం బాగాలేదు, అస్సలు బాగాలేదు. అయినా కూడా దేవునిలో అంత బలం వచ్చింది పిల్లలు. కాబట్టి మీరు కూడా, నేను కూడా, మనందరం కూడా ఏం చేయాలి? ఎలాంటి బలహీనతనైనా కొట్టివేయమని ప్రార్థన చేసి మనం ముందుకు వచ్చేస్తే కనుక ఈరోజు నిమ్మక్క ఎలా వాడబడిందో చూసారా? ఎంత స్ట్రాంగ్ గా చెప్పింది కదా. మరి మనందరం కూడా అలా ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజుల్లో ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి? చూపించండి, ఫింగర్స్ చూపించండి. 52. ఓకే, ఎవరు ఎవరికి అంత భారం కలిగింది? అక్కడికి వెళ్ళిన పర్సన్ ఎవరు? నెహెమ్యా. వావ్, నెహెమ్యా. ఓకే, నెహెమ్యా దగ్గరికి వచ్చారు. ఓకే, ఓవచ్చు నిమ్మి అక్క. ఓకే అక్క, మరి చక్కని విషయాలు మనం ఇప్పుడు నేర్చున్నాం కదా, మరి మీకు కంఠకాక్యాలు నేర్పించాలి కదా పిల్లలు. నిమ్మక్క ఇందాక మాకు న్యూస్ చెప్పారక్క, ఎవరో నీకు తెలుసా? వచ్చారక్క, బాగా చెప్పారు. అందరు కొట్టిసారు వాళ్ళు ఎవరో మరి. అవునా? అయితే ఇక్కడ నాకు ఏదో మెమరీ వస్తే చెప్పడం చెప్పేసి మాత్రం ఇక్కడ ఇచ్చారు. మరి నాకు ఇది ఒక్కటే ఇచ్చారు అవకాశం. ఓకే సారీ పిల్లలు, ఏదేమైనా ఇప్పుడు మెమరీ వస్తే మనం నేర్చుకుందామా? ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. నెహెమ్యా 2:20 వచ్చి అందరు ఇటుక గోడలు చక్కగా నిర్మించారు, ప్రాకారపు గోడలు. పిల్లలు మీరు కూడా ప్రాకారపు గోడలు నిర్మించండి. ఎన్ని రోజుల్లో నిర్మించారు? 52 రోజుల్లో నిర్మించారు. సరేనా, మనకి ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. మనం చిన్ని ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు అయ్యా. నెహెమియా గారి తండ్రి వారి పితరులు సమాధులు ఉన్న ఆ యొక్క స్థలమును ఆ యొక్క పట్టణమును గురించి విన్నప్పుడు అది కాల్చివేయబడింది అని చెప్పినప్పుడు ప్రభా ఎంతో దుఃఖంతో తండ్రి నిస్సహాయక స్థితిలో నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ప్రభా రాజుకును దయపుట్టించావు ప్రభా, రాజు అంత సామాగ్రిని ఇచ్చి గుర్ర ప్రవర్తలను కూడా ఇచ్చి పంపించినప్పుడు తండ్రి ఎన్నో వ్యతిరేకతల మధ్యలో ప్రభా ఆ పట్టణపు ప్రాకారపు గోడలు నిర్మించగలిగాడంటే అది కేవలం నీ కృప నీ కృప నీ కృప తండ్రి. నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. మేము కూడా మేము అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు తండ్రి మేము కన్నీటితో మీ సన్నిధిలో విజ్ఞాపన చేసిన గొప్ప కార్యాలు చేయడం మేము సిద్ధంగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకే వేల కొలదిగా వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. మేమందరం కలిసి ప్రార్థన భారం కలిగి ప్రభా నీ సన్నిధిలో నిత్యము ధూపము వేటకు సహాయం ఇచ్చి అడుగుతున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. 52 రోజుల్లో తండ్రి ఆ యొక్క నిర్మాణం పూర్తి చేయబడిందంటే అది అసాధ్యమైనది ప్రభా. మనమ్మ సత్యంగా లేదు ప్రభా, కానీ ప్రభా నీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభా. మా చేతులకు నేర్చుకుని దయచేయండి, మా చేతులకు బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనములు. అతను వట్టివాడే, తనకి విద్యలేదు ఏమీ లేదు ప్రభా, రాజు దగ్గర గిన్నె అందించేవాడే. ఈ రోజు మేము కూడా ప్రభా సామాన్యులమే తండ్రి, తండ్రి అటు యోగ్యత మాకైతే లేదు కానీ తండ్రి నీ మందిరములను అనేక మందిని నీ వైపు త్రిప్పగలిగినట్లుగా అటు అభిషేకాన్ని మీరు మాపేయించండి తండ్రి. మాకు ఏ అర్హత లేదని వట్టిగా మేము ఇంట్లో ఉండేవారం కాకుండా ప్రభా తండ్రి, మా బ్రతుకు దినాల్లో అనేక మంది ప్రభా నీ సన్నిధిలో చేర్చబడినట్లుగా మేము సువార్తను ప్రకటించే వారముగా తండ్రి, మాకు బలముందు శక్తిని అభిషేకాన్ని మీరు మాకు దయచేయమని. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. మా అందరినీ కూడా ఆశీర్వించి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా శాలే మన్నను బట్టి నీకు వందనములయ్యా. అన్న కుటుంబాన్ని దీవించండి, దోష అన్న కుటుంబాన్ని దీవించండి. మమ్మల్ని అందరూ నీ పాదము చెంత పట్టుకుంటూ మా కొరకు త్వరగా రాయన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ది లార్డ్ చిల్డ్రన్. అవర్ ఫాదర్ వాట్ ఇన్ హెవెన్ హాలోడ్ బి యువర్ నేమ్ యువర్ కింగ్డమ్ కమ్ యూ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్ గివ్ us this day our daily bread and forgive our debts as we forgive our debtors and do not lead us into temptation but deliver us from the evil. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధంగా నీ రాజ్యం వచ్చుగా నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అన్న నెరవేరుగాక. మా అన్ని నాలం వేరు మాకు దయచేయము, మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి జయకాలి తప్పించుము. ఎందుకనగా రాజుము శక్తియు మైవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం బిడ్డలందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ అమ్మా. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.